మహిపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. రెండు వేల పద్నాలుగులో పటాన్చెరు సమీపంలోని ఓ ఫ్యాక్టరీపై దాడి ఘటన. గూడెం మహిపాల్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు. స్థానిక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన గూడెం మహిపాల్. స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చిన హైకోర్టు. ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితులు. గూడెం మహిపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి కోర్టు విధించిన శిక్షపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను విచారించిన సుప్రీం ధర్మాసనం గూడెం మహిపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. రెండు వేల పద్నాలుగులో పటాన్చెరు సమీపంలోని ఓ ఫ్యాక్టరీపై దాడి ఘటనలో గూడెం మహిపాల్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండున్నరేళ్ల జైలు శిక్ష, 2500 జరిమానా విధించింది. ఈ తీర్పును గూడెం మహిపాల్ రెడ్డి సవాల్ చేయగా తెలంగాణ హైకోర్టు స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. అప్పుడు హైకోర్టు స్టే ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే సంగారెడ్డి కోర్టు శిక్ష విధించింది. న్యాయం జరగకపోవడంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన సుప్రీం ధర్మాసనం గూడెం మహిపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తమ వాదనేంటో వినిపించాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే తుది